డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మెహబూబా. బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సుమారు 8.5 నుంచి 9 కోట్ల వరకు డబ్బులు చెల్లించి డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకోగా సినిమా ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర 10 కోట్ల టార్గెట్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో బరిలోకి దిగగా మొదటి ఆట మొదటి షోకే బిలో అవరేజ్ స్టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి వీకెండ్ మొత్తం మీద ఏమాత్రం ప్రభావం లేని కలెక్షన్లను సాధించినట్లు సమాచారం. మొదటి రోజు మొత్తం మీద ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 60 లక్షల వరకు షేర్ను వసూలు చేయగా రెండవ రోజు మొత్తం మీద ఈ సినిమా 25 లక్షల వరకు షేర్ను వసూలు చేసినట్లు సమాచారం. ఇక మూడవ రోజు ఆదివారం అయినా పెద్దగా గ్రోత్ సాధించిన ఈ సినిమా మొత్తం మీద 20 లక్షలకు పైగా షేర్ని సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దాంతో మొత్తం మీద మొదటి వీకెండ్ గాను ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 1 కోటికి పైగా షేర్ను వసూలు చేయగా ఓవర్సీస్ లో ఏమాత్రం ప్రభావం చూపని ఈ సినిమా కేవలం 5 లక్షల వరకు షేర్ని మాత్రమే వసూలు చేసింది. దాంతో మొత్తం మీద మొదటి వీకెండ్ గాను ఈ సినిమా 1.1 కోటికి పైగా షేర్ వసూలు చేసినట్లు సమాచారం. బాక్సాఫీస్ దగ్గర 10 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇంకో 9 కోట్ల మార్కును అందుకుంటే బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ జాబితాలో నిలుస్తుంది. ప్రస్తుతం సినిమా పరిస్థితిని చూస్తుంటే ఆ కలెక్షన్లు అందుకోవడం దాదాపు అసాధ్యమని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. మరి సినిమా ఎంతవరకు కలెక్షన్లను సాధించి దిల్ రాజుకు నష్టాలను మిగిలించకుండా చూస్తుందో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి.